గతంలో ఒక మహిళా తహసీల్దార్ అయ్యానను కొడుతున్నారు, కొట్టారు, జుట్టిర్చి కొట్టారు, నన్ను అవమానపరిచారు, ఇస్క్రేజ్ కొట్టారు అని చెప్తే నీకు బుద్ధి నన్ను బాట దాటిపోయినా అని చెప్పి స్వయానం ముఖ్యమంత్రి గారు ఆమెను మందలించి ఇంట్లో పంచాయతీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళపైన దాడి జరిగితే 20 నిమిషాలలో కేసు బుక్ చేసి సస్పెండ్ చేసి అక్కడికి మహిళా కమిషన్ చైర్మన్ తో సహా అక్కడ ఆ మహిళకు భరోసా విచారంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ తేడాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారు. రాజకీయ చెప్పదలుచుకోరు, చేసినట్టు చెప్పుకోగలుగుతాను. మీకు అది ఉందా అని చెప్పరు, మీరు చేసినట్టు ఎప్పుడు చెప్పరు. ఎదురుదాడి చేయడం, నిందలు మోపడం, మీరేదో బురద జల్లా మీరు తుడుచుకునేటువంటి కార్యక్రమాలు వివరించడం మీ తీరు. మకీ సంస్థ జపాన్ కు సంబంధించినటువంటి ఒక సంస్థ ఏం చెప్పిందండి? జపాన్ అంటే అక్కడ ఉన్నటువంటి సంస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు నిబద్ధతతో ఉంటారు అని చెప్పి మనం అందరూ మాట్లాడుకుంటున్నాం. అటువంటి సంస్థ ఏం చెప్పింది? ఈ దేశంలో బీహార్ చాలా నయం, ఆంధ్రప్రదేశ్ చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ కరప్షన్ కానీ ఏ పని చేయనీయరు, ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ అసలు బాగాలేదు అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పలేదా? మకీ సంస్థ అనేటువంటిది మర్చిపోయారా? బీహార్ కన్నా దారుణంగా ఉంది అని చెప్పి లెటర్ రిటర్న్ గా రాశారు వాళ్ళు. ఎక్కడెక్కడ రౌడీజం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా మహిళలపైన కానీ ఇంకొకటి కానీ చిల్లర రాజకీయాలు రౌడీజం చేస్తే వాళ్ళని ఎవరైనా సరే ముందు కేసు బుక్ చేసి బొక్కలతో ఏంటి, అవినీతికి పాల్పడ్డా, దౌర్జన్యాలకు పాల్పడ్డా, హత్యలకు పాల్పడ్డా, ఫ్యాక్సిస్టులు చేసిన ఏ ఒక్కరిని వదలొద్దు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్నవి ఓపెన్ చేసి ఒక్కొక్క కేసును బయటికి తీసి లాగుతుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పైన అరెస్టు చేస్తారా, తెలుగుదేశం నాయకులు వేధిస్తారా అని చెప్పి రోడ్లపైకి వచ్చి అరుస్తున్నారు మీరు. సిగ్గులేదా మీకు? అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టి తనే స్వయంగా కాంట్రాక్ట్ మార్చి 150 కోట్ల పైన ఆయన దోచుకున్నాడు అనేటువంటి నిరూపణ అయ్యి సిఐడి వాళ్ళు పనిచేసే వాళ్ళు జైల్లో పెడితే అచ్చెన్నాయుడు వెనకేసుకొచ్చి కులం కార్డులు వాడేటువంటి నీచ స్థితికి దిగజారారు మీరు. ఈరోజు 104 108 కార్యక్రమం అంత బ్రహ్మాండంగా జరిగి అక్కడ చూసిన అప్రిషియేషన్స్ వచ్చే చూసినప్పుడు ఒక ఒక సాన్సప్పుడుగా మా ముఖ్యమంత్రి గారు అది ప్రారంభించేటప్పుడు చూసినప్పుడు మా రెండు కళ్ళు చెమర్చాయి. ఇది కదా చేయవలసింది. ఆ బెంచ్ సర్కిల్ మారుమోగుతున్నటువంటి కుయి 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 అనే సౌండ్తో వెళ్తున్నప్పుడు ఇది కదా పేద ప్రజలకు చెందాల్సింది, ఇలా కదా అంబులెన్స్లు ఉండాల్సింది, ఫోన్ చేసిన వెంటనే స్పందించేటువంటి విధానం కానీ ఆరోగ్య విషయాల్లో తీసుకునే చర్యలు కానీ ఎంత గొప్పగా ఉన్నాయంటువంటిది ఆలోచన చేస్తే ఈరోజు దానిపైన డైవర్ట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టు అవినీతి అంట, అరవింద ఫార్మాకి ఇచ్చారంట, విజయసాయి గారు అల్లుడు అంటే మాట్లాడతారా? సిగ్గుండలేదండి మీకు. ఇందులో మీరు ఏదైనా నిరూపించగలిగినా అవినీతి అనేటువంటిది మీకు డౌట్ వచ్చినా పిలవండి, ఛాలెంజ్ చేస్తున్నా, నేనే వస్తా. ఈ పేపర్ కూడా మా సోదరు విలేకరుల గారిని కోరుతున్నాను, ఇది కూడా వాళ్ళకి చేర్పించండి పేపర్ డాక్యుమెంట్. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, ఆల్రెడీ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, మళ్ళీ నేను ఒక కాగితం ఇస్తాను, చూడరు కదా, బురదజల్లేటువంటి మనుషులు కదా. ఆ పేపరు మా పత్రిక విలేకరుల ద్వారా చేర్పిస్తాను. మీకు ధైర్యం ఉంటే అందులో ఏదైనా ఆరోపణ మీరు తప్పు చేసామంటువంటిది మీకు వస్తే రండి చర్చకు, నేనే వస్తా, ఏదో మీరు క్వశ్చన్ చేయండి. మీ మాదిరి దుర్మార్గం వివరించలేదండి. టెండర్లను భయపెట్టించి, కాంట్రాక్టులను భయపడించి ఇదే చేసుకోవాలి, ఇలాగే చేసుకోవాలి, మాకే రావాలి అనేటువంటి విధానం మేము ఎప్పుడు చేయలేదు. మేము నీతి నిజాయితీ నిబద్ధతతో వ్యవహరిస్తున్నాం. రాజకీయాలు హుందాతనం పెరిగే విధంగా చేయాలంటున్నాం. 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి మా నాయకుడు తెచ్చుకున్నాడు. ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారిపైన అభిమానం సాచురేషన్ మోడ్లో ఒక దేవుళ్లాగా నిలబడ్డాడో అదే రకంగా తనయుడుగా తండ్రికి మించి చేస్తూ ప్రజల హృదయాల్లో చిరసాయిగా నిలబడుతుంటే బురదలేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మీకున్నటువంటి పవర్ ఉంది, మాకేదో మేము చెప్పినట్టు జరుగుతాయన్నటువంటి గర్వంతో మీరు విరవీగుతున్నారు, కరోనా పైన మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మార్చి నుంచి ఇప్పుడు దాకా మీరు తీసుకుంటే ఈ రాష్ట్రానికి మీరు ఎన్నిసార్లు వచ్చారయ్యా? ఎక్కడో హైదరాబాద్లో దాంకొని ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడ ఏదో జూమ్ యాప్ల ద్వారా నలుగురిని పెట్టుకొని అక్కడి నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అక్కడి నుంచి మాట్లాడేటువంటి నువ్వెక్కడ 24 గంటల ప్రజల కోసం మాట్లాడుతూ ప్రతి విషయం ఇక్కడి నుంచే రివ్యూల్ చేసుకుంటూ అనునిత్యం అధికారుల మధ్య నుండి ప్రజల మధ్య నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? సిగ్గు లేకుండా నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా కట్టుకున్నటువంటి కొంపలో ఎందుకు లేకుండా పోతున్నావు నువ్వు ఇటువంటి క్రూషియల్ టైంలో? ఎక్కడో హైదరాబాద్లో ఉండి మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు నిందారోపణలు చేస్తూ పోతున్నాం. ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రజలతో ఎన్నుకోబడినటువంటిది, దాన్ని కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చూపించినప్పుడే పత్రికా విలేకరులపైన పత్రికా సంస్థలపైన గౌరవం పెరుగుతుంది ప్రజలలో. ఈరోజు మనకు మనం ఎందుకు చులకం చేసుకోవాలి? మీకున్నటువంటి డబల్ స్టాండర్డ్స్ చూడండి. ఈరోజు నేను కోరుతున్నా రామోజీరావు గారు, మీరు గొప్ప వ్యక్తి కావచ్చు, కష్టపడి సమాజంలో పైకి వచ్చిండొచ్చు,
కానీ మీ పేపర్లో తప్పు రెండు రాష్ట్రాలలో డిఫరెంట్ ఆర్టికల్స్ గాను రాయటం అంటేది సమంజసం కాదు రామజులు గారు మీకు వయసు మళ్ళీ మీరు చూడకుంటున్నారో పేపర్ లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి మీరు కళ్ళు మూసుకో ఉన్నారో ధృతరాష్ట్రలాగా తెలియదు కానీ జరుగుతున్న వాస్తవాలు మీరు తెలుసుకోండి తెలంగాణలో అట 92% మంది వృత్తింజయలే దీర్ఘకాలంగా కొనుక్కున్న వారే అధికం భరోసాగా అక్కడ ఇస్తారు తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్లో అంట కరోనా కలోలం రాష్ట్రం మొత్తంలో మృతులు 69% 62 జిల్లాలలోనే అని భయపడించే విధంగా ఇక్కడ ఒక ఆర్టికల్ ఇస్తారు ఏంటి ఈ డబుల్ స్టాండర్డ్స్ దిస్ ఇస్ కాల్ యాజ్ అన్ మీడియా ఇది మనం నిజాయితీగా అని అనుకుంటామా తప్పు కాదా అండి ఇది పక్క రాష్ట్రాలలో హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు స్వయంగా మా దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి కరోనా టెస్టులు కానీ లేకపోతే అక్కడ తీసుకున్న చర్యలు కానీ అప్రిషియేట్ చేసి ముఖ్యమంత్రి గారి గొప్పతనం గురించి పొగుడుతుంటే చూసి ఓరవలేకపోతున్నారు మీరు ఈ రోజుకి బోర్డర్స్లో ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఫుల్ టెస్ట్ చేసి బోర్డర్కి ఎంటర్ చేయిస్తున్నారు ఎయిర్పోర్టుల్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ చేస్తున్నటువంటి టెస్టులు కానీ ఆఫీసులలో కానీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి క్వారంటైన్ సెంటర్స్ కానీ ఇక్కడ తీసుకున్న టెస్టులు కానీ ఇక్కడ వాలంటరీ సిస్టమ్తో కానీ ఆశా వర్కర్లతో ప్రతిరోజు ఇంటింటి సర్వే చేయించడం కానీ ఎక్కడన్నా జరుగుతుందా ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పింది పొగడ్డం మీకు కనిపించలేదా ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ మీకు అరే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినావు కదా అని చెప్పిస్తే అది కెమెరాల తప్పు ఆ కెమెరా ఎవరిది మన్నారు ఆ కెమెరాను అని మాట్లాడుతారు అరే వైస్రాయ్లో ఒక గొప్ప వ్యక్తిని వెనపోడిపోడి చంపుతున్నారు ఎవరు మనిషిని చూసి ఓటేశారు ఆ వ్యక్తిని అన్యాయం చేస్తున్నారంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మీరు ఒక పేరు పెట్టుకుంటారు నిన్న అయ్యత్ హోటల్లో రాజ్యాంగానికి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని చెప్పుకున్నట్టు వ్యక్తి తనపైన పిల్లేసిన వ్యక్తితో కలవటము ముగ్గురు కలవటం ఒక చోట ఏంది ఇది అని చెప్పి మీడియాలో వస్తే అయత్ హోటల్ వాడు ఇంత తప్పు చేస్తాడా ఎందుకు లీజ్ చేస్తాడా వీడియోస్ అని మాట్లాడతారు పోలవరంలో అవినీతి ఒక ఏటీఎం లాగా వాడుకునింది ఎప్పుడు డబ్బులు కావలిస్తే అప్పుడు పోలవరం అవినీతి డబ్బులు తీసుకుంది అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆరోపణ చేస్తే దాన్ని మోడీ గారు ఏటీఎం అవినీతి అనలేదు ఏటీఎంలో డబ్బులు తీసుకున్న వాళ్ళంతా దొంగలా అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసి టాపిక్స్ మాట్లాడతారు ఒక డాక్టర్ తప్పదాగి రోడ్డు మీద పడి షర్ట్ తిప్పి ఎగురుతూ ఏందయ్యా ఇట్లా చేయొచ్చినా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు అని ప్రశ్నిస్తే ఆ మందు ఇచ్చిన వాడిది తప్పు మందు అమ్మింది ప్రభుత్వం కదా ఆ మత్తు ఎక్కింది ప్రభుత్వం అమ్మినటువంటి ఆ షాప్లో కొన్న దాని వల్ల మత్తు ఎక్కింది కదా అని చెప్పి విడ్డూర వ్యాఖ్యలు చేసేటువంటి మీరు ఏ రకంగా జ్ఞానోదయం అవుతుందో నాకైతే అర్థం కావటం మీ జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి కూడా నేను ఆశించడం లేదు ఇంతగా దిగజార్చాలన్న ఇదే రకంగా షెడ్యూల్ ఇచ్చుకుంటూ జూలై 1న ఈరోజు ఏ రకంగా అయితే అంబులెన్స్లు ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్ళాయో జూలై 8న మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజున రైతుల దినోత్సవం రోజున 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం ఆ మనుషులలో ఆనందం చూసి మేము పొంగుతుంటే మీ కడుపు మంటతో ఆరోపణ చేయడం మొదలు పెడుతున్నారు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఏది రిసీవ్ చేసుకోలేరు మీరు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు మీరు ఇటువంటివన్నీ మీరు చెప్పినట్టు ఏదన్నా చేశారా ఒక్కటి చెప్పండి నీ సంతకాలు పెట్టావు 5 సంతకాలు అవి కూడా ఒక్కటి కూడా అమలు చేయలేని నువ్వు సిగ్గుపడకుండా ఈ రోజు చెప్పనేటి కూడా సాచురేషన్ మోడ్లో కష్టకాలను అమలు చేస్తుంటే ఏదో ఒక బురదల కార్యక్రమం చేయాలా అని చెప్పిన దానిపైనే మీరు కేటాయించుకున్నారు తప్పితే ఇంకా ఏమీ లేదు ఈరోజు మేము ఇంత ఓపెన్గా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసాం ఈ 6 నెలల్లో కష్టకాలంలో కూడా చెప్పుకోగలిగినామంటే ఇవి కాకుండా రైస్ ఎన్నిసార్లు ఫ్రీ రైస్ ఎన్నిసార్లు ఇచ్చాం ఏ రకంగా టెస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి మీ హామీలట్టు చేశారా ఈ టైంలో మా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఏం చేసినట్టు చంద్రబాబు నాయుడు ఉన్నంటే కరోనాతో కుంఫూ చేస్తాడు కరోనాతో కరాటే చేస్తాడని హెడ్లైన్స్ పెట్టుకునేది ఏమన్నా చేసిందిరా మీరు ఏమీ చేసిండరు ఊరికి ఇట్లాంటి పబ్లిసిటీస్ ఇట్లాంటి స్లోగన్స్ వాడుకుంటారు ఎంతసేపు ఇలా దిగజారుతారు ఎన్ని రోజులు ఇలా దిగజారుతారు ఇప్పటికే ప్రజల్లో చులకన భావం వచ్చింది మీ పైన